శ్రీ నమః నమ మాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శ్రీకృష్ణిభ్యే రాహవే కేతవే నమ కుజస్తంభన కుజస్తంభన మరి అక్టోబర్ ఇరవై నుండి జనవరి ఇరవై ఒకటి వరకు అంటే దాదాపు తొంభై రెండు రోజులు కుజస్తంభన జరగబోతుంది కుజస్తంభన అంటే ఏంటి స్తంభన అంటే కదలకుండా ఉండడం సహజంగా ఎప్పుడైనా సరే ఒక్కొక్క గ్రహానికి కొంత సమయం ఉంటుంది ఇప్పుడు రెండున్నర రోజుల్లో చంద్రుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్తూ ఉంటాడు అట్లాగే కొన్ని గ్రహాలకి నెల రోజులు కొన్ని గ్రహాలకి నలభై ఐదు కుజుడికి నలభై ఐదు రోజులకి ఒక రాశి నుండి మరొక రాశిలోకి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తాం అయితే ఆ నలభై ఐదు రోజులు కాకుండా ఇంకా ఎక్కువ కాలం అదే రాశిలో ఉన్నట్టయితే దాన్ని స్తంభన అంటారు ఇప్పుడు ఇక్కడ తొంభై రెండు రోజుల కాలం మరి మిథున నుండి కర్కాటకంలోకి వచ్చినటువంటి కుజుడు యొక్క స్థితి ఉంటుంది మరి కుజుడు అంటే మనకు పాపగ్రహాల్లో ఒకటి అని చెప్తుంటాం అలాంటి కుజుడికి మరి కర్కాటక రాశి నీచ స్థానం పొందేటువంటి స్థితి నీచ స్థానం పొందినటువంటి ఈ స్థితిలో ఇంకా ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే సహజంగా ఏ రాశిలోనైనా ఇంతకుముందు మిథునంలో కూడా కుజస్తంభన జరిగింది వేరే రాసులలో కుజస్తంభన జరిగినప్పుడు ఒకలాగా కర్కాటక రాశిలో జరిగినప్పుడు అక్కడ మరి కుంభరాశిలో శని ఉన్నాడు ఇలా కుంభరాశిలో శని ఉండడం వల్ల షష్టాష్ట్రకాలు ఏర్పడ్డాయి కుంభం నుండే కర్కాటకం వరకు ఆరు మరి కర్కాటకం నుండి కుంభం వరకు ఎనిమిది రాసులు ఉన్నాయి ఈ షష్టాష్ట్రకంలో ఉండడం వల్ల శని మీద ఈ కుజుడి యొక్క దృష్టి ఏడవ దృష్టి ఎనిమిదవ దృష్టి రెండు దృష్టిలో ఉన్నాయి అంటే శనిశ్చరుడు యొక్క రెండు రాశుల మీద దృష్టి ఉంది దీని ప్రభావము కుజుడు నీచంగా ఉండడం నీచ స్థానంలోకి వెళ్ళడం వీటన్నింటి యొక్క ప్రభావంతో పాటు స్తంభనం ఉండడం వల్ల కొంత కష్టాలు నష్టాలు తర్వాత దేశ కాలమైన పరిస్థితులు ఎందుకంటే కుజుడు యొక్క బలం నిజానికి చాలా ఎక్కువ కుచవ బలం మనకు సరిగ్గా ఉంటేనే ఎవరు ఏ దాంట్లోనైనా రాణించగలుగుతారు ఒక ఆస్తులు కలుగజేసుకోవడంలో కానీ ఒక ఉద్యోగ పర్వంలో కానీ రాజకీయంలో కానీ ఇలాంటి వాటిల్లో ఏదైనా కుజుడి యొక్క బలం చాలా ఉంటే సరిగ్గా వాళ్ళు ఉన్నతిలోకి వెళతారు కుజబలం ఇప్పుడు నీచంలోకి వెళ్ళింది కాబట్టి తగ్గుతుంది అంటే ఆ నీచ స్థితిలో ఉన్న ఇలాంటప్పుడు తప్పకుండా వారికి ఇవన్నీ కూడా వ్యతిరేక దిశలో ఉండడం అనేటువంటిది సహజంగా ఉంటుంది ఇంతేకాదు కుజుడు యొక్క స్థితి ఇలా నీచం పొంది ఇలా ఉన్నప్పుడు మనకి భూకంపాలు అంటే ప్రకృతి వైపరీత్యాలు ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతి వైపరీత్యాలు రాజకీయ అస్తవ్యస్తం ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట ఈ పరిస్థితి మనకు తొంభై రెండు రోజులు ఉంటుంది ఇక దీనివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి అయితే మరి ఇలా ఉన్నప్పుడు అందరికీ నష్టం జరుగుతుందా కొందరికి అంటే మనం చెప్పాలంటే గురుపాలిత గ్రహాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ కాలం బెటర్గా ఉంటుంది అదే శనిపాలిత గ్రహాలకి నష్టంగా ఉంటుంది కష్టంగా ఉంటుంది గురుపాలిత గ్రహాలు ఉన్నటువంటి ఆ రాసులు ఏంటి అంటే ప్రత్యేకించి కనుక మనం ప్రత్యేకంగా చూసుకుంటే మనకు మీనమేషాలు తర్వాత సింహ కర్కాటకాలు అట్లాగే వృచ్చిక ధనుసు రాశి ఇవన్నీ కూడా గురుపాలిత గ్రహాల యొక్క రాసులు మరి ఈ రాసులలో చక్కగా ఉంటుంది అని మనం చెప్పచ్చు అంటే వాళ్ళకి బాగుంటుంది ఇక మిగతా వాటికి అంతా కూడా కొద్దిగా కష్టం నష్టం జరుగుతూ ఉంటుంది మరి ఇలా ఉన్నప్పుడు ఈ తొంభై రెండు రోజులు ద్వాదశ రాశులకు ఎలా ఉంది అంటే కొంత ఇది మనం స్థాయి పులక న్యాయంగా వీటికి బాగుంటుంది వీటికి బాగోదు అని చెప్పాం కదా మరి మిగతా అన్నింటికి కూడా ఎలా ఉంటుంది అని చూసినప్పుడు కనుక ఒక్కొక్క రాశి ఒక్కొక్క ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఇంకొక క్లాస్ ఏంటంటే ఇప్పుడు గురువు పాలిత గ్రహాలు ఉన్నాయనుకోండి వారికి ఇప్పటికే కుజ దశ అయిపోయింది అనుకోండి అయిపోతే వీళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు అలాగే శనిపాలిత గ్రహాలు ఉన్నాయనుకోండి వాళ్ళకి ఇప్పటికే కుజ దైస వచ్చిందని అయిపోయింది అనుకోండి వాళ్ళకి వచ్చేటువంటి నష్టమేం లేదు సహజంగా ఇలాగా కుంభరాశిలో శని ఉండి కర్కాటక రాశిలో మనకి కుజుడు ఉండడం అనేది దాదాపు ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది అలాగా ఈ ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరిగినప్పుడు కొంత ఎలాంటి విపరీత పరిణామాలు ఉన్నాయి అన్నది మనం ముందుకు వెళ్ళి చూసుకుంటే కనుక తెలుస్తుంది ఇప్పుడు ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలని తెలుసుకుందాం తదుపరి రాశి కన్యారాశి కన్యారాశి వారికి ఎలా ఉంటుంది అంటే కన్యా రాశి వారికి ఈ కుజ స్తంభన అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది పదకొండవ స్థానంలో జరుగుతుంది పదకొండవ స్థానం అంటే ఏంటి ఆకస్మిక ధనలాభము లక్కీ ప్లేస్ అంటాం కదా ఈ ఆకస్మిక ధనలాభము అనేటువంటిది మనకు ఈ మూడున్నర నెలలో మనం ఎటువైపు నుండి కూడా చూడం ఆకస్మికంగా ఎక్కడ నుండి ఆకాశంలో నుండి ఏదో కనక వర్షం కురిసినట్టు మనకేమన్నా కురుస్తుందా మనం ఏం శంకరాచార్యం కాదు మనకేం అంత భక్తి భక్తి ప్రవర్తన లేదు మరి ఆకస్మికంగా ఎలా వస్తుందంటే ఎప్పుడో మనకు పూర్వీకుల నుండి ఉన్నటువంటి పాస్తులు కానీ పూర్వీకుల యొక్క స్థితిగతుల నుండి ఉండేటువంటి కానీ ఇవి ఏవైనా ఉంటాయి కదా వీటి వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు అవి ఉంటాయి కదా ఇవి ఆకస్మికంగా అప్పుడప్పుడు ఎప్పుడో మనం ఇన్వెస్ట్ చేసాం ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది ఆ మెచ్యూరిటీ వచ్చి రావడం వల్ల ఇప్పుడు ఆకస్మికంగా మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడో ఎక్కడో ఇన్వెస్ట్ చేసాం ఆ ఇన్వెస్ట్ చేసినటువంటిది ఇప్పుడు రావాలి అయితే ఇక్కడేంటి ఈ కుజస్తంభన జరుగుతున్నటువంటి కాలంలో అలాంటివి రాకపోవచ్చు వాటికి ఏదైనా ఇబ్బందులు కలగవచ్చు మన డబ్బులే బ్యాంకులో ఉంటాయి కానీ ఏదో అనుకోని కారణం వల్ల మూడు మూడు నెలల వరకు తిప్పి తిప్పి ఆ తర్వాత ఇస్తారు మనమే పోస్ట్ ఆఫీస్లో ఏదైనా డిపాజిట్ చేయవచ్చు ఏదో ఒక కారణం వల్ల పదిసార్లు తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ఎప్పుడో మనం ఇన్వెస్ట్ చేసాం ఇప్పుడు ఆకస్మికంగా మనకు అందాలి అందాల్సినటువంటివి అందకుండా ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త నిరాశ నిస్హులకు చెందకుండా ఇది తప్పకుండా మనది మనకే వస్తుంది ఆకస్మికంగా వచ్చేటువంటిది పెద్దవాళ్ళ నుండి పెద్దలది మన పూర్వీకుల ఆస్తులు అలాంటివి ఏమన్నా వచ్చేది ఉండడం కోసం మాట్లాడాలి అన్నతో మాట్లాడాలి అలా అనుకుంటూ ఉంటారు కదా ఏమన్నా వ్యవసాయ భూములు లేకపోతే ఇంటికి సంబంధించినవి ఇలాంటివి మరి ఇలా ఉంది అని మనం భయపడి బెంగపడి లేదా మేం చెప్పడం కూడా ఏదో భయపెట్టడం కోసమో బెంగపెట్టడం కోసమో కాదు ఏం చేయాలి అంటే ముందు జాగ్రత్త కొంతైనా ఉండాలి ముందు జాగ్రత్త ఏమిటి అంటే ఈ కుజుడి యొక్క కుజుడి మనస్తత్వం ఏంటి కోపము కొన్నిసార్లు అంటే కొంచెం శత్రుత్వం ఉన్న ముందు అటో ఇటో తేల్చేస్తా ఉన్నాము అధికార ప్రభావం లేకపోతే కొంత ఇబ్బంది పడ్డం ఇలాంటివన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి అట్లాగే భూ భూమికి సంబంధించినటువంటి విషయాల్లో యుద్ధాలు ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా వీటన్నింటి విషయాల్లో మనం కొంత జాగ్రత్త తీసుకోవాలి అంటే అన్నదమ్ములు ఉన్నారు ఏదో భూతగాథలు ఈ ఈ మూడు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండే ఆ విషయంలో కనుక పోకపోతే తర్వాత కాలంలో మనం సమన్వయంగా సరి చేసుకోవచ్చు అనేటువంటిది దృష్టిలో పెట్టుకోవాలి బుక్సం అట్లాగే ఏదైనా మన అమ్మకాలు కొనుగోలు విషయాలు ఉన్నాయనుకోండి ఈ అమ్మ కాలు కొనుగోలు విషయాల్ని మనం ఈ మూడున్నర నెలల్లో పోస్ట్ పోన్ చేసుకున్న తర్వాత చేసుకున్నట్టయితే మనకు సరిగ్గా ఉంటుంది ఈ కుజ స్తంభన తర్వాత మనం చేసుకునేటువంటి విషయాల్లో కొంచెం బాగుంటుంది ఏదైనా ఎవరైనా మన మీద శత్రుత్వం ఉండి ఉన్నప్పుడు వాడంతా మనం ఏదో చేసేస్తామని మనం ముందుకు వెళ్ళడం అనే ఉద్దేశం ఉంటుంది కదా దాన్ని కూడా మనం ఆలోచించి సమన్వయం చేసి తర్వాత తీసుకోవాలి అలాగే వాహన ప్రయాణాలప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నాకేం లే నేను చాలా పదిహేను సంవత్సరాల నుండి డ్రైవ్ చేస్తున్నాను ఇలాంటివన్నీ కూడా మనకొద్దు మనం కాకుండా వ్యతిరేక దిశలో వచ్చేటువంటి ప్రభావం వల్ల కూడా మనకు ఈ ఇబ్బంది కలగవచ్చు కాబట్టి ఈ మూడు రెండున్నర నెలలు మనం ప్రయాణాలలో వాహనాలు వెళ్ళేటప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే కనుక ఈ ఇబ్బందులు ఉండవు వీటికి తోడుగా తప్పనిసరిగా దైవానుగ్రహం ఉండాలి అలాగే గ్రహానుగ్రహం ఉండాలి మరి కుజుడికి సంబంధించినటువంటి వరకు కుజ స్తోత్రాన్ని ఎప్పటికప్పుడు చదువుకోవడం అప్పుడప్పుడు మనం అంటే వీళ్ళని చూసుకొని మన సమయానుకూలంగా నవగ్రహ మండపానికి వెళ్ళి కుజుడి అంటే నవగ్రహ ప్రదక్షిణ చేస్తూనే కుజుడికి ప్రత్యేకించి మనం దీపారాధన చేయడం అలాగే కుజుడికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం అంటే కుజుడికి సంబంధించినటువంటి ఎర్రని వస్త్రాలు ఎర్రని పళ్ళు ఇలాంటి వాటితో మనం అంటే కందులు వీటిని మనం దానం చేయడం ఆ పప్పుతో సంబంధించినటువంటి ఎవరికైనా లేని వారికి ఇవ్వచ్చు లేదు సద్బ్రాహ్మణుడికి మనం దానం రూపంలో ఇవ్వడం అనేటువంటిది మనం చేయవచ్చు ఇలా దాన చేయడంతో పాటు గో దేవతానుగ్రహం గ్రహానుగ్రహం కోసం ప్రయత్నం చేయడం దేవత అనుగ్రహం అంటే ముఖ్యంగా మనకు మనల్ని అనుగ్రహించేటువంటి మన ఇలవేలుపు ఇష్టదేవత ఈ ఇద్దరినీ కూడా వారి నామాన్ని విడవకుండా పట్టుకుని ఉండడమే మనకు ఒకవేళ అమ్మవారు ఇష్టదేవత అనుకోండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అని ఎప్పటికప్పుడు అంటే మీరు నిరంతర అంటారు కదా అలా మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పని చేస్తున్నంత కాలం మనం అలా చేయడం అలాగే వీటన్నింటితో పాటు ఈ మూడు నెలల్లో తప్పకుండా దేవాలయం గోశాలలో గోమాతకి గోగ్రాసం సమర్పించడం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి విషయం అలా గోమాతకి గోగ్రాసాన్ని సమర్పించడం అలాగే కుజుడికి అధిదేవత అయినటువంటి మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా మనకు చాలా మంచిది అంటే సుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంటుంది అనుకోండి అభిషేకం చేయించడము సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం ఇవి మనం చేయవలసినటువంటివి ఇలా చేసినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి కూడా మన మీదకి రాకుండా హాయిగా అన్ని రోజులు ఎలాగో ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కుజస్తంభన అన్నది ఒక భయం పెట్టేటువంటి పరిస్థితి కాదు మనకి ముందు జాగ్రత్త చెప్పడం కోసం చెప్పేటువంటి వీడియో కాబట్టి మీరు ఇదంతా చూసిన తర్వాత ముందు జాగ్రత్తగా మనం ఏం చేయాలి అంటే ఆ నిరంతరం నామస్మరణ కానీ లేకపోతే మనం చేసేటువంటి కుజగ్రహ నివా కుజగ్రహ దోషం వల్ల వచ్చేటువంటి నివారణకు చేసేటువంటి పరిహారాలు చేసుకోవడం అనేటువంటి చేసినట్టయితే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాం అందరం సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలని భావిస్తూ సర్వే జనా